వన్ వాట్సాప్ గైస్, నా పేరు విష్ణువర్ధన్, ఫౌండర్ అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఏషియన్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ఐఎమ్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ట్రైనర్. వెల్కమ్ టు మై ఛానల్ షాడో బాక్సింగ్ స్టూడియో. వ్యూయర్స్, ఈ వీడియోలో నేను కొన్ని షోల్డర్ స్ట్రెంగ్త్ వర్కౌట్స్ చెప్తాం అనుకున్నాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్ ఒక అతను కామెంట్లు అడిగారు, అన్న ఏమన్నా మంచి షోల్డర్కి పంచ్లో పవర్ రావాలంటే కొన్ని వర్కౌట్స్ ఏమైనా చెప్పండి అని చెప్పి. పంచ్లో పవర్ రావాలంటే కనుక మనం ఫస్ట్ చేయాల్సింది మన షోల్డర్ని బాగా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మిగతా మార్షల్ ఆర్ట్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తుంది పవర్, ఎల్బో నుంచి తీస్తారు, బట్ బాక్సింగ్లో మాత్రం పంచ్ పవర్ అంతా షోల్డర్ నుంచి వస్తుంది. మనం బిగించినక్కర్లేదు, స్పీడ్గా అంటే అసలు ఆటోమేటిక్గా పవర్ షోల్డర్ నుంచి వస్తుంది. ఆ షోల్డర్కి ఎక్కడ నుంచి వస్తుంది, రన్నింగ్ ఇవన్నీ చేసి బాడీ నుంచి పవర్ షోల్డర్ ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది కాబట్టి. అండ్ మనకి షోల్డర్ కూడా స్ట్రెంగ్త్ అవ్వాలి కాబట్టి, సో షోల్డర్ స్ట్రెంగ్త్ కోసం కొన్ని ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను. కొన్ని ఎక్సర్సైజ్ అంటే బేసిక్గా ఆల్రెడీ మెయిన్గా అన్ని పుషప్స్ కిందకే వస్తాయి. సో పుషప్స్ కొన్ని అట్లా కొన్ని వర్కౌట్స్ నేను చేసి చూపిస్తాను గాయస్. మనకి ఫస్ట్ షోల్డర్లో స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది పుషప్స్ అన్నమాట. పుషప్స్ మనం ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఒకవేళ మీకు పుషప్స్ రాకపోతే కనుక, నేను మీకు ఆల్రెడీ నా పాత వీడియోస్ చూపించాను పుషప్స్ ఎట్లా చేయాలని చెప్పి, మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ నార్మల్ పుషప్ పొజిషన్లోకి వెళ్ళిపోయి మన నీస్ని కింద అనిచ్చి బాడీతో మూమెంట్ ఇవ్వచ్చు. అండ్ ఆ తర్వాత కొద్దిగా మనం వచ్చిన తర్వాత కింద చేయలేను ఎక్కువ చేయలేకపోతున్నా అన్నప్పుడు ఏదన్నా మనం ఎత్తుగా చూసుకొని హ్యాండ్స్ని ఇట్లా చేసుకోండి, ఓకేనా? అండ్ దూరంగా పెట్టద్దు హ్యాండ్స్, కొద్దిగా మీ షోల్డర్ లెవెల్లో పెట్టండి. ఎందుకంటే మనకి ప్రెషర్ అంతా షోల్డర్ మీద పడాలి. లాట్ దూరంగా పెడితే ఏమవుతుందంటే మనకి లాట్స్ పడుతుంది. దగ్గరగా పెట్టి మనకి షోల్డరు ఇన్నర్ చెస్ట్ కూడా పడుతుంది. షోల్డర్కి ఇది మంచి వర్కౌట్ అనమాట, చూడండి ఇట్లా, ఓకేనా? అండ్ ఆ తర్వాత మీకు ఇంకా బాగా వచ్చినప్పుడు కింద చేయండి. చలో 1, 2, 3, 4, 5. చలో ఇవి నార్మల్ పుషప్స్ కదా. అండ్ ఇప్పుడు ఇందులో నేను కౌంట్ పుషప్స్ చెప్తాను, చూడండి. పొజిషన్లోకి వెళ్ళిపోయి ఒక 5 సెకండ్స్ ఇట్లాగే ఉండిపోవడం. 1, 2, 3, 4, 5. 1 మళ్ళీ డౌన్. 1, 2, 3, 4, 5. 2 మళ్ళీ డౌన్. 1, 2, 3, 4, 5. ఇట్లా ఇది ఒక సెట్ అన్నమాట. ఈ సెట్లో ఏంటంటే మనం వీటిని మనకి ఎక్కువ ఆర్మీ ట్రైనింగ్లో కానీ ఇట్లా చేపిస్తుంటారు. వీటి వల్ల మనకి ఎక్కువ స్ట్రెంగ్త్ పెరుగుతుంది షోల్డర్లో. కిందకి వెళ్ళిపోయి నేను జస్ట్ మీకు చూపించడం కోసం 5 సెకండ్స్ చెప్పాను. మీరు 5 సెకండ్స్, స్టార్టింగ్ 5 సెకండ్స్ ఉండండి, ఆ తర్వాత మీరు 10 సెకండ్స్, అట్లా 1 మినిట్, 2 మినిట్ అట్లా పెంచుకుంటాం. వర్కౌట్ చేసి చూపిస్తాము. సేమ్ మళ్ళీ పుషప్ పొజిషన్కి వెళ్ళండి, బట్ ఈసారి హ్యాండ్స్ని కొద్దిగా వైడ్గా పెట్టండి. వైడ్గా పెట్టిన తర్వాత డౌన్. 1, 2, 3, 4, 5. ఇట్లా అన్నమాట. ఇది ఒక సెట్. అండ్ ఇట్లాంటి ఆల్మోస్ట్ చెప్పా కదా, పుషప్స్ మీద ఇంకా పుషప్స్ మీద ఉంటుంది షోల్డర్ అంతా. అండ్ ఇప్పుడు ఇంకోటి క్రోకడైల్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను చేయబోయేది క్రోకడైల్ వాక్ అనమాట. ఆల్మోస్ట్ మిలిటరీ, ఆర్మీ, డిఫెన్స్లో ఎక్కువ చేపిస్తారు. మీరు చూసే ఉంటారు పైన ఫెన్సింగ్ పెట్టేసి కింద నుంచి పాకుతారు, బట్ వాళ్ళు ఇట్లా ఎల్బోస్ మీద పాకుతారు. బట్ మనం క్రోకడైల్లా వాక్ నడవాలి. క్రోకడైల్ ఎట్లా నడుస్తుంది ఇట్లా కదా, చూపిస్తాను చూడండి. పొజిషన్లోకి వెళ్ళిపోయి డౌన్. ఒక హ్యాండ్ ముందుకు పెట్టినప్పుడు ఆపోజిట్, దానికి ఆపోజిట్ చూడండి. ఇది క్రోకడైల్ వాక్ అనమాట. ఇది చేసినప్పుడు షోల్డర్ కానీ ఈ మజిల్స్ కానీ అన్నీ అలర్ట్ అవుతాయి, యాక్టివ్ అవుతాయి, ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి క్లాప్ పుషప్స్ చేసి వద్దాం. అండ్ ఇప్పుడు ఇది ఇంకొక సెట్ అనమాట. మనం జంప్ చేసుకుంటూ ఈ పుషప్ పొజిషన్ జంప్ చేసుకుంటూ ఫార్వర్డ్ వెళ్ళాలి. చూడండి, డౌన్ డౌన్. సో ఇది ఇంకొక మోడల్. ఇవి షోల్డర్కి వర్కౌట్స్. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చేసి చూపిస్తాను. అండ్ అవి చేయడానికి నాకు ఇప్పుడు ఓపిక లేదు. ఇప్పుడు చాలా వర్కౌట్స్ కూడా చేస్తున్నాను, కుదిరితే ఇప్పుడు చేస్తాను, లేదా వాటికి మళ్ళీ ఇంకో సపరేట్ వీడియో చేయాల్సిందే.
అండ్ దీనికి పుల్అప్స్ ఆర్ ఐ మీన్ బార్ డిప్స్ కూడా చేయాలి. బార్ డిప్స్ మనకి ఇక్కడ లేదు, నేను వేరే ప్లేస్కి వెళ్ళి నేను మీకు చూపించి ఆ బిట్ కూడా ఇందులో యాడ్ చేస్తాను. అండ్ వచ్చేసరికి పుల్అప్స్ కూడా, పుల్అప్స్ వచ్చేసరికి మీరు ఇట్లా తీయటం కన్నా ఇట్లా తీస్తే మనకి బైసెప్స్ మీద పడుతుంది, దాని బదులు ఇట్లా తీయండి, షోల్డర్ మీద పడుతుంది, ఇట్లా తీయడం షోల్డర్ బ్యాక్కి వస్తుంది, అది కూడా మీకు బాగా పనిచేస్తుంది. అండ్ అట్లాగే నేను ఇందాక పుష్ అప్ పొజిషన్లోకి వెళ్ళి ఇటుకి సైడ్కి సైడ్కి వెళ్ళారు కదా, అట్లాగే పుల్అప్స్ బార్ని పట్టుకొని కూడా పుల్అప్స్ చేస్తూ పైకి వెళ్ళినప్పుడు ఇట్లా సైడ్కి సైడ్కి సైడ్ టు సైడ్ చేయండి, అప్పుడు కూడా షోల్డర్లో స్ట్రెంత్ అనేది డెవలప్ అవుతుంది. సో వ్యూయర్స్, ఇది వన్ ఆఫ్ ద మేజర్ షోల్డర్ వర్కౌట్ అన్నమాట. దీన్ని పుల్అప్ ఐ మీన్ చెస్ట్ డిప్స్ బార్స్ అంటారు, ఎట్లా అంటే హారిజంటల్ బార్స్ అంటారు, బార్ డిప్స్ అని బార్స్ నార్మల్ అయితే బార్ రాడ్స్ అంటారు. వీటి మీద చేస్తే మనకి షోల్డర్స్ అసలు రాడ్ అయిపోతాయి అన్నమాట, చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. ఇవి ఎంత చేస్తే మనకు అంత బాగుంటుంది పంచ్లో స్పీడ్ కానీ. నేను ఇట్లా నేను టోర్నమెంట్ ఆడటంలో నాకు నాకౌట్స్కి నాకౌట్స్ ఈజీగా రటన్ కారణం అంటే ఇదే, ఎక్కువ చేసాను. బట్ ఇంకొద్ది లా ఉంటే ఇంకా బాగా పడేది షోల్డర్, బట్ కొద్ది సన్నగా ఉంది చూడండి. ఇప్పుడు నేను చేసి చూపించేస్తాను ఎట్లా చేయాలో. ఒకవేళ మీరు రాకపోతే కనుక ఫస్ట్ ఏం చేస్తారంటే లెగ్స్ క్లోజ్ చేసి ఇట్లా పెట్టుకొని ఫస్ట్ జంప్ చేయండి, ఇట్లా జంప్ చేసి ఇట్లా ఉండండి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఇట్లా ట్రై చేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇది పూర్తిగా అయితే ఇవి బార్ డిప్స్ అన్నమాట. ఇవి చేయటం వల్ల మనకి ఇక్కడ ఇన్నర్ చెస్ట్ కటింగ్ కానీ చెస్ట్ ఇక్కడ కట్ అవుతుంది అన్నమాట. ఈ బోన్స్ అంతా మనకి స్ప్లిట్ అయిపోతుంది, షోల్డర్ మసిల్స్, ఈ ఫ్రంట్ మసిల్, బ్యాక్ మసిల్ పడుతుంది, ట్రైసెప్ పడుతుంది, చెస్ట్ పడుతుంది, లాట్స్, ఇంకా మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఈ బార్స్ అనేవి కరెక్ట్గా ఇట్లా ఓపెన్లో ఉంటాయి, ఎప్పుడు స్ట్రైట్గా ఉండవు, ఎగ్జాక్ట్ కరెక్ట్ వేది ఇట్లా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క బాడీ రేంజ్కి షోల్డర్ ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది, మనం వైడ్ చేసుకుని వెళ్ళే కొద్దీ మన షోల్డర్స్ డెవలప్ అవుతాయి. వ్యూయర్స్, ఇది పుల్అప్స్ రాడ్, నేను చెప్పా కదా పుల్అప్స్ ఇట్లా కాకుండా ఇట్లా తీయమని షోల్డర్కి పడుతుంది అని చెప్పి. సో ఇప్పుడు చూడండి నేను చేసి చూపిస్తాను ఎట్లా తీయాలి మీకు ఎగ్జాక్ట్గా. నేను రెండు తీసి చూపించాను ఎందుకంటే ఎక్కువ తీయలేను, చాలా వర్కౌట్స్ చేస్తున్నాను. సో ఇది పుల్అప్స్ తీసే విధానం అనమాట షోల్డర్స్ కోసం. ఇట్లా తీయండి, ఇట్లా తీసే మనకి బైసెప్స్ పడుతుంది, ఇట్లా తీసామంటే షోల్డర్కి, లాట్కి, బ్యాక్కి బాగా పడుతుంది. ఇది ఇవాళ వీడియో షోల్డర్ వర్కౌట్స్ గురించి. ఐ మీన్ పుష్అప్సే కదా ఎక్కువ ఉంది ఇందులో షోల్డర్ వర్కౌట్, ఇంకా మనం ఎక్కువ వర్కౌట్స్ సపరేట్గా ఏం చేయలేదు. పంచ్లో పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ మనకు షోల్డర్ ఇంపార్టెంట్ కాబట్టి అందుకని కొన్ని షోల్డర్ ఎక్కువ వర్కౌట్స్ చేసి చూపించాను. ఇంకా వర్కౌట్స్ ఒకేసారి చేసి చూపించాను కాబట్టి ఒకటి సపరేట్గా చేస్తాను. అండ్ మీకు ఈ వీడియోలో ఏ వర్కౌట్ హార్డ్గా టఫ్గా అనిపించిందో, ఏది ఈజీగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ లైక్ బటన్ని బదలు కొట్టండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి రా బాబు, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా చేయాలని మోటివేషన్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు చేయాలనిపించాలి కదా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడు దాకా చూస్తూ ఉండండి షాడో బాక్సింగ్ స్టూడియో.